ఏమాగుతుందో నేను చెప్పే కథ వినా. దాని తర్వాత ఏం మాట్లాడదు చూద్దరు కానీ. ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు అంట. ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు తనతోటి పోతూ ఉంటే ఒక గాడిద కూడా వెనక వస్తూ ఉందంట. ఒక గాడిద కూడా వెనక వస్తూ ఉంది. ఎక్కడికో వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే కొద్ది దూరం పోయేసరికి దబావ్ అనే సౌండ్ వచ్చింది. ముందు రైట్ వెళ్తున్నాడు, వెనకాల గాడిద కొద్ది దూరం వచ్చి దబావ్ అనే సౌండ్ వచ్చింది. అని వెనక్కి తిరిగి చూస్తే గాడిద కనపడదు. ఆ పెద్ద గుంట ఉండింది, ఆ గుంటలో పడింది. దగ్గర పోయి చూశాడు, చూస్తే గుంట లోపల ఉంది. ఓయ్యా మరి ఎలా, సరే మనం ఏం చేస్తాం పాపం అని చెప్పేసి తను వెళ్ళిపోయాడు. అంత కొద్ది దూరం పోయినాకన ఆయనకు అనిపించింది ఒక రైతు, ఒక రైతు ఎక్కడికో వెళ్తా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన వెనకాల ఒక గాడిద వస్తూ ఉండింది. కొద్ది దూరం వెళ్ళేసరికి దబావ్ సౌండ్ వచ్చింది. ఏమిటా అని రైతు వెనక చూస్తే గాడిద కనపడింది. అయ్యో అని కొద్ది దూరం వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద గుంత కనపడింది. దాని పక్కన ఆ గుంత పడింది రోజు చాలా రోజు. అయ్యో బాబో పాపం అనుకున్నాడు. కానీ దాన్ని బయట తినడం తన వల్ల కాదు. సరే పాపం వెళ్ళిపోయాడు. వెళ్తూ ఉంటే అతనికి ఆలోచన వచ్చింది, అరేరే ఇప్పుడు కాబట్టి గాడిద పడింది, అదే మనుషులు పడితే ఎట్లా, ఇట్లా నేను మనుషులు కూడా పడితే ఎట్లా చూడకుండా. ఒక పని చేద్దాం అనుకొని అప్పుడు ఆ దగ్గర ఒక ఊరు ఉంటే ఆ ఊర్లోకి వెళ్ళాడు. ఆ ఊర్లో వాళ్ళని కొంత పిలిచి, అయ్యా ఇక సంగతి దారిలో ఆ గుంత పడింది, ఆ గుంత పూడిస్తే సరిపో, లేకపోతే మీరు ఎవరో వచ్చినప్పుడు అనుకోకుండా పాప మన పిల్లల పొలం పడిన పడతారు, కొంచెం సాయం రండి అని. సరే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి, ఇంకా గాడిద నీళ్ళేది కదా గాడిద చేస్తా, సరే ఇంకా చేసేది సరిగ్గా పాలు గడ్డపాలు తీసుకొచ్చేసి దాన్ని పూడుద్దామని చెప్పేసి పక్కన మట్టి దూకొని నాకు పడేస్తున్నాను. ఈ మట్టి పడినప్పుడల్లా లోపల గాడిద నడుస్తుంది, మళ్ళా వేస్తా ఉన్నా అదేమో అరుస్తూ ఉంది. దాని బాధ చూస్తే ఎట్లా అనిపిస్తుంది, అది ఏమనుకుంటుంటది, ఇప్పుడు ఏమనుకుంటుందా, కాపాడతాను నన్ను బయట తీస్తాననుకుంటే మీద మర్చిపోతాం. అయ్యో బాబు అని చెప్పి, సరే వాళ్ళు ఏం చేస్తారు పాపం చేయలేదు, ఏం చేయలేదు ఇది కూడా అని మట్టి పోస్తా ఉన్నారు పోస్తా ఉన్నారు. కొద్దిసేపటికి ఆ శబ్దం ఆగిపోయింది, శబ్దం ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ అయ్యో ఏం చేస్తాం అనుకున్నాం అని ఇంకా వేస్తారు. కొద్దిసేపటికి మొత్తము గుంట బూడిపోయింది. తిరిగి చూస్తే గాడి పైన ఉంది, అంటే మట్టి దాని మీద వేస్తున్నారు. అప్పుడు ఆ గాడిద ఆ ఎలా వచ్చిందా ఆలోచిస్తే అప్పుడు ఆ శబ్దం ఏది అంటే దాని మీద మట్టి వేసినప్పుడు అది ఇగిలించుకుంటుంది, మళ్ళీ పైకి అట్లాసుకుంటుంది, మళ్ళీ మట్టి కొద్ది పడగానే మళ్ళీ ఇగిలించుకొని మళ్ళీ పైకి పెడుతున్నాం. అంటే ఇప్పుడు మట్టి వేస్తారు ఏమన్నారు అది పైకి పెడుతున్నారు అన్నమాట. అట్లా 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 పైకి పెట్టుకోడు ఇది బలుంది అని ఆ గాడిద తన దాన్ని తాను వెళ్ళిపోయింది. అది కూడా సంతోషపడ్డాడు. పోనీ నీకు ఈ కథలో మీకు విన్నాక ఏమనిపించింది, కథ కూడా చెప్పొచ్చు మీరు సింపుల్గా. మీరు విన్న కథ ఏమిటో చెప్పి దాంట్లో మీకు నచ్చిందా నచ్చలేదా ఏంటి అనేది కూడా చెప్పొచ్చు. చెప్పమ్మా మౌనిక. శబ్దం వచ్చింది, వెనకాల తిరిగేసి చూస్తే గాడిద లేదు. కొంచెం దూరం వెళ్ళాక గుంట కానొచ్చింది, ఆ గుంటలో ఉంది గుళ్ళ. చుట్టూ ముందరికి వెళ్ళాక ఏం కాదు అనుకుని ముందరికి వెళ్ళాడు సార్. వెళ్ళాక అంకుల్కి ఐడియా వచ్చింది సార్. వచ్చినప్పుడు వచ్చినాక పాప
అది గాడిదా ఎవరైనా చిన్న పిల్లలు పడతారేమో అని అనుకున్నాడు. ఇంకొల్లా చుట్టుపక్కల పిలిచి పిల్లలు పిల్లలు పడతారు అటువంటి పెద్దవారు అండి అని అనిపిస్తాను. వచ్చాడు సార్. వచ్చినప్పుడల్లా గుంట తీలన్నదాట గడ్డపార అవి తీసుకొని వేస్తున్నారు సార్. మట్టి వేస్తా ఉంటే అరుస్తుంది సార్. వేస్తా వేస్తా కొంచెంకి శబ్దం ఆగిపోయింది సార్. ఇంకే పాప మనుకొని ఇంకేసారి సార్ మొత్తం కొంచెంకి అది అయిపోయింది సార్. తీరా చూస్తే అది బయటంది సార్. అది మనం వేస్తూ ఉంటే అది తిరుక్కొని ఎక్కుతుంది సార్. ఎక్కుతా ఎక్కుతా అది బయటకు వచ్చింది సార్. దీన్ని బట్టి ఇంకేమో ఇది కథలో ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు అట్లాంటి చెప్పాలి. మీ అభిప్రాయం అంటాం దీన్ని. బయటికి రావటం నాకు నచ్చింది సార్. ఎందుకని దాని ఐడియా బాగా నచ్చింది సార్. దానికి ఐడియా వచ్చింది కాబట్టి నచ్చింది. ఓకే, అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు భయపడకుండా ఆలోచన చేస్తే, తెలివిగా ఆలోచిస్తే మనం పైకి రా. వెరీ గుడ్, చప్పట్లు కొట్టాల్సిందే మౌని. గుడ్. ఇంకా ఇంకోరు మాస్క్ పెట్టు. జోహర్. చెడు చేయాలనుకున్నారా? చెడు చేయాలనుకున్నారు. బూడి పేస్తారంటే ఏం చేయలేక. రైట్, ఓకే. వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేయలేకపోతే దాని అంతా దాని ఆలోచన. ఇంకా ఇంకా రేపు చెప్పు జెస్సి. ప్రమాదంలో ఉంటే తెలివిగా బట్ట ఎదిరించుకొని పైకి వచ్చింది, బాగా నచ్చింది సార్. ఓకే, వెరీ గుడ్. చప్పట్లు కొట్టాలి మరి. చెప్పు. ఎందుకు ఆయన ఎందుకు ఎందుకు అనుకున్నాడు అట్లా చేయాలని? వేరే మనుషులకని ఇలా జరిగితే ప్రమాదం కదా అని చెప్పి మంచితనంగా ఆలోచించాడు. మంచోడు అయినారా రైతు? మంచోడు. రైట్, వెరీ గుడ్. జశ్వంత్. గుడ్, ఓకే. అంటే మంచి వ్యక్తి. ఇంకా ఇందులో తెలుసుకోవాల్సిన ఇంకొక నీతి ఏమిటంటే, ఈ మట్టి ప్రజలలో ఊర్లో కానీ ఎవరైనా సరే మనల్ని ఏదో ఒకటి మాట ఏడిపించాలని చూస్తుంటారు, ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. ఎవరన్నా చెడ్డవాళ్ళుంటే మనల్ని ఎట్లా ఏడిపించాలని చూస్తూ ఉంటారు, లేదా ఎట్లా నష్టం చేయాలని చూస్తుంటారు. కానీ అవన్నీ ఏంటి అంటే వీళ్ళు మన మీద వేసే మట్టి లాంటిది. దానికి మనం ఎదురు తిరిగి కోప్పడి గొడవ పడి చేసే కంటే దాన్ని గాడిదలాగా మట్టి ఎట్లా దులుపుకుందో వాళ్ళ మాటలను కూడా పట్టించుకోకుండా వదిలేసింది అనుకో, ఫస్ట్ అరిసింది తర్వాత వదిలేసి, మనం కూడా అలా కనుక పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోయినట్టయితే మనకెప్పుడు కూడా మేలే జరుగుతుంది. గాడిదలాగా గాడిద పైకి ఎట్ట వచ్చిందో మనం కూడా జీవితంలో పెద్ద స్థాయికి ఎరిగి మంచి ఉద్యోగాలు, మంచి డబ్బులు బాగా సంపాదించుకొని కానీ మంచి పేరు తెచ్చుకోవడం కానీ జరుగుతుంది. అదే అందరి వాళ్ళు ఎట్ట అన్నారు, వీళ్ళు ఎట్ట అన్నారు అని చెప్పి కంప్లైంట్ చేసుకుంటా ఉన్నాం అనుకో, ఏమైంది, అందరి దృష్టిలో మనము చెడ్డైపోతాం, పేరు రాదు. అది అవునా? అది నీతి తెలుసుకోవాల్సిన. ఓకేనా? బట్ మీరు కూడా కంప్లైంట్లు అనేది ఉండకుండా మనము ఏం చేయాలి, శ్రద్ధగా మన చదువు మీద ఏకాగ్రత పెట్టి క్రమశిక్షణ కానీ పరిశుభ్రత కానీ, అందులో ఇప్పుడు ముఖ్యంగా కరోనా పరిస్థితి అందుకే దూరము ఉంచున్నాం, శానిటైజర్ వేస్తున్నాము, ఆ తర్వాత మనం చెక్ చేస్తున్నాం చూసారు రోజు మీకు దాని పేరు గుర్తుందా ఏంటిది, అది ఏం గన్? థర్మల్ స్క్రీనింగ్ గన్ అంటాం దాన్ని, థర్మల్ స్క్రీనింగ్ గన్. అర్థమైందా? అట్లా కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన అవసరము ఉంది. ఓకేనా? రైట్, వెరీ గుడ్.